హలో ఫ్రెండ్స్, నేను మీ నర్సింగ్ టైల్ గ్రాండ్ మేకర్ తెలుగు. మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో 2x2 ఫ్లోరింగ్ టైల్స్ ఫిక్సింగ్ ఎలా చేసాం అనే విషయాన్ని. ఇవి సన్కోర్ కంపెనీ అండి. చూడండి, ఇదిగోండి ఇక్కడ అట్లు కూడా ఉన్నాయి. సన్కోర్ డబల్ ఛార్జ్డ్ అండి, వెట్రిపెట్ టైల్స్. సో ఇవి ఎలా ఉన్నాయి ఏంటండి చూడండి ఫ్రెండ్స్. బయట ఇప్పుడు మీకు డీసెంట్ లుక్ వస్తుందండి, కాకపోతే మెయింటెనెన్స్ కష్టం. అలాగే ఇలా కాంక్రీట్ కూడా వేయించుకున్నారు చూసుకోండి వీళ్ళు. తర్వాత మనం ఇసుక సిమెంట్ కలిపి మాలు టైల్స్ అతికించుతున్నాం ఫ్రెండ్స్. తెలుగులో టైల్స్ వర్క్ గురించి డీటెయిల్స్ చెప్పే మన ఛానల్ని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా, లేదా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలా రావాలంటే మీరు పక్కనే ఉండి గంట సింబల్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయండి. మీకు ఏమైనా టైల్స్ వర్క్ నేర్చుకోవడానికి కానీ, లేదా బిల్డింగ్ ఓనర్స్ కానీ అయితే టైల్స్ వర్క్ గురించి డీటెయిల్స్ మీకు తెలియాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన వీడియోస్ చాలా వరకు ఉంటాయి. అలాగే ఏవైనా ఇంపార్టెంట్ వీడియోస్ కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఆ వీడియోస్ కోసం ప్రిపేర్ అవుతాను ఫ్రెండ్స్. అలాగే మా వర్క్స్ మాతో వర్క్ చేయించుకోవాలనుకుంటే మా టీంతో అనకాపల్లి, వైజాగ్ ఏరియాస్లో మరియు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా అందుబాటులో ఉంటాయండి. అలాగే మాతో వర్క్ చేయించుకోవాలనే వాళ్ళు 8978459 ఈ నెంబర్కి స్క్రీన్పై కూడా డిస్ప్లే అవుతుందండి. చూడండి, ఈ నెంబర్కి వాట్సాప్ కానీ లేదా కాల్ కానీ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఇచ్చే రిప్లై మరింత మందికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఊరుపు నీట్గా ఊడ్చుకోవాలండి. కళ్ళు బద్దతో ఫ్లోర్ లెవెల్ చేసుకోగలగాలి ఊరుపు అంటే. సో ఇలా 4 టైల్స్ మీద ఒక టైల్ వేసుకొని నడుస్తూ ఉండాలండి. ఎక్కువ మంది పనిచేస్తున్నారు కదని ఇష్టాచారంగా మనం అంటే తొక్కేయకూడదు, కుమ్మేయడం అంటాం. తొక్కేయడం, కుమ్మేయడం, ఇష్టసారంగా నడిచేయడం లాంటివి చేయకూడదు. వర్కర్స్ అనేసరికి కొద్దిగా ఆటోమేటిక్గా చూసుకొని నడుస్తూ ఉంటారండి. అలాగే ఓనర్స్ కూడా ఇలా వాళ్ళు తిరుగుతున్నారు కానీ మీరు కూడా తిరిగితే టైల్స్ వర్క్ పాడవుతుంది కాబట్టి చూసుకొని నడవండి ఫ్రెండ్స్. సో అలాగే చూడండి, నేను సతీష్ అలాగే మా అక్కలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళతో కూడా వాళ్ళు మాకు హెల్పర్స్, మేమిద్దరం ఫిక్సింగ్ చేస్తున్నాం టైల్స్. నేను ఫ్లోరింగ్ మార్చుకొచ్చాను ఫ్రెండ్స్. వీడియోతో పాటు మీకు మ్యాక్సిమం థియరీ చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఊరుపు గురించి అంటే ఫ్లోర్ లెవెల్ ఎలా చేయాలి ఏంటి అనే విషయం కూడా వివరించడానికి ట్రై చేస్తాను. సో ఇక ఇలా టైల్స్ అంటించడానికి ముందుగా మనం చేసుకోవాల్సిన ముఖ్యమైన పనులు వాటర్లు తీయడం ఒకటి, అలాగే అమ్మకాలు వేసుకోవడం రెండవది. ఈ రెండు వీడియోస్ కూడా మన టైల్స్ ట్యూటోరియల్ అని ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరికైనా వీటిపైన ఏమైనా సందేహాలు ఉంటే ఆ వీడియో చూసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇలా చూసారు కదా, అక్కడ టైల్ కొంటే సరిపోకపోతే మళ్ళీ లేపి వేయడం జరిగింది. ఇలా ఏముండదు ఫ్రెండ్స్, ఒకసారి ఒండ్రేసి లైట్గా గీతలు పెట్టి మళ్ళీ ఒండ్రేస్తే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్. అంతేగాని మనం ఊడ్చిన దాన్ని కొంచెం గట్టిగా ఊడ్చుకోవాలి. గట్టిగా ఊడ్చుకున్న దాన్ని మళ్ళీ మనం తాపితో ఇష్టసారంగా మొత్తం సున్నం కదిలించాం అనుకోండి, ఫ్లోర్ లూజ్ అయిపోతుంది. అంతే, జస్ట్ గీతలు పెట్టి వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవి చిన్న టైల్స్ కూడాను, పెద్ద 2x4 టైల్స్ బాగా గుల్ల వచ్చేస్తే, బాగా బెండ్లు ఉన్నాయనుకుంటే మీరు అప్పుడు కొద్దిగా ఎక్కువ గీతలు పెట్టి కొద్ది జాగ్రత్తగా ఫిక్సింగ్ చేయాలంటే ఎక్కువ ప్రెస్సింగ్ చేయాలి అప్పుడు కూడా. ఎందుకంటే అప్పుడు కూడా ఇలా డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ బెండ్ ఉండడం వల్ల మధ్యలో గుల్ల వచ్చేస్తుంది, ఆ సైడ్ ఈ సైడ్ అంటుకుంటుంది టైలు. సో అందు గురించి గీతలు ప్రిపేర్ చేయమని చెప్తుంటాను, కానీ లేకపోతే నేను ఎప్పుడు గీతలు పెట్టడం అనేదాన్ని
సున్నాన్ని కింద ఉన్న సున్నాన్ని లూజ్ చేయడానికి ఇప్పుడు నేను ఇష్టపడను. అలాగే ఎవరికి చెప్పండి ఫ్రెండ్స్. సో అలాగే టైల్స్ ఫిట్టింగ్ చేసేటప్పుడు అన్నీ ఒకేలాగా ఒండ్రు కూడా ఒకేలా వేసుకుంటూ ఉండాలి. ఆ మాదిరిగా వేసుకొస్తూ ఉంటేనే పక్క లైన్కి పక్క లైన్కి మ్యాచబుల్ అవుతుంది ఫ్లోర్ హైట్ అనేది. లేకపోతే ఇప్పుడు మనం స్టార్టింగ్ చేసిన టైల్స్ గట్టిగా భూమిలోకి టచ్ చేస్తే తర్వాత వేసే టైల్స్ మీద మీద నంటించుదాం అంటే దీనికి దానికి కలవదండి. సో అది మీరు చూసుకొని అన్నింటికి ఒకేలాగా వేసుకొస్తూ ఉంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా అందంగా సెట్టింగ్ అవుతాయి. సో అలాగే కొన్ని కంపెనీ టైల్స్ కొద్ది బెండ్ ఉంటాయండి. సో సన్కోర్ కానీ మీకు చెప్పాను కదండి ఈ కంపెనీ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటే ఇది నాట్ బ్యాడ్ నాట్ సూపర్ గుడ్. సో గుడ్ అండి అంటే మరి అంత సూపర్ అని చెప్పలేం బాగోలేదని చెప్పలేం అండి మీడియం. సో ఓకే పర్లేదు ఇబ్బంది ఓకేనా ఫ్రెండ్. అలా ఉంటాయండి ఈ కంపెనీ టైల్స్ బెండ్లు. సో మెటీరియల్ వైజ్ వరకు ఓకేనండి. సో మనం మాట్లాడేది ఏంటంటే బెండ్లు అండి. టైల్స్ అనేసరికి కంపల్సరీ కొద్దిగా బెండ్స్ వస్తాయి ఫ్రెండ్స్. అదే మార్బుల్ అనుకోండి బెండ్లు వచ్చినా నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి పాలిష్ చేసే మిషన్ పెద్ద మిషన్ తీసుకొచ్చి గ్రైండింగ్ చేస్తారు పాలిష్ పెడతారు కాబట్టి హైట్లు ఉన్నవి కాళ్ళకి చిన్న చిన్న తగిలినవి అవన్నీ మనకి సెట్ అయిపోవడం జరుగుతుంది. సో అలాగే గ్రానైట్ కూడా పెద్ద సీట్లు కాబట్టి వాటిని కూడా ఫిక్సింగ్ చేసి బరువు పెట్టేస్తారు. మెయిన్లీ మనకు వచ్చేది ప్రాబ్లం అంతా టైల్స్లోనే ఎప్పుడు బల్లాలు వస్తూ ఉంటాయండి. అందుకే ఇప్పుడు మనకి పెద్ద టైల్స్కి మ్యాక్సిమం అందరూ అప్గ్రేడ్ అవుతున్నారండి. సో 2x2 చాలా తక్కువగా వేస్తున్నారు ఈ మధ్య 1 ఇయర్ నుంచి నేను చూస్తున్నాను 6 మంత్ నుండి మ్యాక్సిమం అందరూ 2x4 టైల్స్కి వెళ్ళిపోతున్నారండి డిజిటల్ అవి కూడా. సో ఇంకలా అందరూ ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం మీరు మీకు సైజ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి పెంచుతున్నారు. సో ఆ సైజ్ పెంచినప్పుడు కూడా మనకి ఈ మెథడ్ కరెక్ట్ కదండి. మన ఇండియాలో ఈ ఇలా వాడుతుంటాం. ఈ మెథడ్ అనేది మనకి ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్ ఒక టైల్ పోతే తీసేయడం జరుగుతుంది వెంటనే తీసేయాలి లేకపోతే అవి తర్వాత మనకి గలీజ్గా కనబడతాయి అసహ్యంగా ఆక్వర్డ్గా. సో ఎక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఈ టైప్ ఆఫ్ టైల్ ఫిక్సింగ్ వర్క్ని మన ఇండియాలో చేస్తుంటారు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో అయితే అసలు మెథడ్ ఇది కాదండి. గమ్ ఫిక్సింగ్తో టైల్స్ ఫిక్సింగ్ చేయాలి మనకి బడ్జెట్ కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి మొదటి నుంచి అలా టైల్స్ రావడం చిన్న టైల్స్ కాబట్టి అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు టైల్స్ పెరిగిన కొలది ఎపాక్సీ గ్రౌటింగ్ చేసుకొని స్పేసర్లు పెట్టి జాయింట్కి గమ్ ఫిక్సింగ్ చేసుకోవాలి. ముందు రోజు ఇసుక సిమెంట్ వచ్చి మాల్ లెవెల్ చేసి అప్పుడు ఆ తర్వాత ఫిక్సింగ్ చేయాలి. సో అలా అయితే మనకి మీకు ఎక్కడ లూజ్ సౌండ్ రాకుండా టైల్స్ ఎప్పుడు ఊడిపోవడానికి ఆస్కారం లేకుండా స్టాండర్డ్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కొంచెం అమౌంట్ పెట్టుకోగలనంటే ఆ ప్రాసెస్సే చేయించుకోండి. సో అలాంటి వర్క్స్ కూడా మనం చేసిన వీడియోస్ తీసి ఉంచానండి ప్రస్తుతానికి. అవి మనం ఇంకా వీడియో చేయలేదు అవి కూడా వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఆ మెథడ్ చూస్తే మీకు ఆ ప్రాసెస్ ఓకే అనుకుంటే కొద్దిగా అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది అది కూడా మీరు ఓకే అనుకుంటే కొద్దిగా అంటే కొద్ది కదండి మాదిరిగా ఎక్కువైనా అవుతుంది అది కూడా మీకు ఓకే అనుకుంటే మీరు ఆ ప్రాసెస్కి వెళ్ళవచ్చు 100%. ఫ్రెండ్స్ అంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో కొద్దిగానే మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే మా ఆనందం కోసం ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మీరు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన నేను మరిన్ని మంచి వీడియోస్ ఉత్సాహంగా చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టుగానే ఈ టైల్స్ గురించి కూడా ఈ వీడియోలో కూడా వాటి ధరల గురించి డిస్కస్ చేద్దామండి.
సో ఇవి 2x2 డబుల్ ఛార్జర్ కదండి. ఈ టైల్స్ మీకు సన్కోర్ కంపెనీ. ఈ కంపెనీ అంటే ఇది గుజరాత్ బ్రాండ్ కాబట్టి ఈ బ్రాండ్లో మనకి రేట్ ఎంత పడవచ్చు అంటే సుమారు 40 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. 40 నుంచి 45, 43, 44 అంతే ఫ్రెండ్స్. 40 నుంచి 43 రూపాయల మధ్యలో మాత్రమే ఈ టైల్స్ ఉంటాయండి. అంతకంటే ఎక్కువకి మనం కొనాల్సిన అవసరం లేదు. సో మీకు ఇది బాక్స్ వచ్చేసరికి 16 అడుగులు వస్తుందండి. ఒక టైల్ వచ్చేసరికి 4 అడుగులు వస్తుంది. దీన్ని బట్టి మీరు కాలిక్యులేట్ చేసుకొని మీరు కూడా మీ ఇంటికి ఒకవేళ ఫర్ సపోజ్ 600 SFT వచ్చిందనుకోండి, 600 × 45 రూపాయలు వేసుకోండి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చూసుకుంటే 6 రూపాయలు అయిపోతుంది కాబట్టి 45 × 600 వేస్తే మీకు మీ ఇంటికి సుమారుగా ఫ్లోర్ టైల్స్ వేయడానికి కొనడానికి ఎంత ఖర్చు అవుతుందండి, మీకు ఒక క్లారిటీ అండ్ ఐడియా వస్తుందండి మీకు మీరుగానే. సో ఫ్రెండ్స్, అలాగే నేను నెక్స్ట్ వీడియోస్లో ఏం చేస్తానంటే ఫ్లోర్స్ లెవెల్ ఎలా తీయాలి, అలాగే తీసిన వాటిని మనం ఎలా కాలిక్యులేట్ చేసుకోగలగాలి, సైడ్ బోర్డర్కి ఎంత యాడ్ చేయాలి, వేస్టేజ్ గురించి ఎంత యాడ్ చేసుకోవాలి మెటీరియల్ అనేది మీకు నేను వివరంగా తెలియజేస్తానండి. అలాగే వర్క్ చేసే మేస్త్రులు, మా మేస్త్రులు ఎంత తీసుకుంటారు, సైడ్ బోర్డర్ వాళ్ళకి రన్నింగ్ ఫిట్ ఎలా వస్తుంది, RFP అంటాం, మీరు తెచ్చే మెటీరియల్ని SFP అంటాం, అంటే స్క్వేర్ ఫిట్లు, చదరపు అడుగులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో ఒక 2-3 వీడియోస్లో నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తానండి. ఆ వీడియో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ చేయడం కుదరట్లేదు, ఎందుకంటే నా మొబైల్లో స్టోరేజ్ అయిపోవడం వలన పాత వీడియో చేయలేకపోతున్నాను, టైం సరిపోకపోవడం వలన. అవి చేస్తే కానీ నేను కొత్త వీడియో షూట్ చేసి నేను మీకు చేయడానికి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందుకే మీరు నాకు కొంచెం నా వీడియో చూసి బూస్ట్ ఎక్కువేస్తుంటే ఆనందంతో టైంని నేను చూసుకొని అయినా సరే వీల్ చేసుకొని ఉండ మీకోసం మంచి మంచి వీడియో చేస్తానండి, నన్ను నమ్మండి. అలాగే మనం మ్యాక్సిమం చెప్పే దాంట్లో జెన్యున్గానే చెప్తామండి మ్యాక్సిమం, ఎందుకంటే అక్కడ లేనివి జరగలేనివి కానివి ఇప్పుడు మ్యాక్సిమం నుంచి చెప్పడానికి ట్రై చేయనండి. సో ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసరికి 650 నుంచి 700 మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్, అంతే. అలానే డిజిటల్ టైల్స్ ఇదే సేమ్ సైజు 2x2లోనే డిజిటల్ టైల్స్ వచ్చేసరికి ఎంత పడుతుంది అంటే అడుగు దగ్గర ఒక 5 రూపాయలు తగ్గుతుంది ఫ్రెండ్స్. 5 నుండి 10 రూపాయల వరకు కూడా కొన్ని సమయాల్లో మార్జిన్ ఉంటుంది. సో అలాగే నేను ఇప్పుడు 40 రూపాయలు చెప్పాను కదా, ఈ డబుల్ ఛార్జర్ కూడా 35 రూపాయల నుంచి కొన్ని బ్రాండ్స్, కొన్ని కంపెనీలు గుజరాత్ బ్రాండ్స్ ఉంటాయండి. సో వాటిలో కూడా ఒక్కొక్క కంపెనీ ఒకేలా తీసుకుంటుంది, ఛార్జ్ చేస్తుంది. సో అలాగే అన్ని ఏరియాస్లో కూడా ఒకేలా ఉండకపోవచ్చు, ఏరియాని బట్టి, అలాగే షాపును బట్టి, అక్కడ ఉన్న కాలమాన పరిస్థితులను బట్టి కూడా మీకు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో రేట్లు తేడా ఉంటాయి. కాకపోతే నేను చెప్పినవి ఏంటంటే జనరల్గా మాకు దగ్గరలో ఉండేవి రీజనబుల్ ప్రైస్ అన్నీ నేను చెప్పడం జరుగుతుంది. నేను చెప్పిన వాటికి ప్రైస్ హై ఉండొచ్చు, లో ఉండొచ్చు, కానీ మీడియంగా జరుగుతున్న వాస్తవం పరిస్థితులను బట్టి నేను మరి చీప్ టైల్స్ కాదు, మరి బ్రాండ్ టైల్స్ కాదు, నేను కూడా మీడియం మిడ్ రేంజ్ టైల్స్ బెస్ట్ టైల్స్నే నేను మీకు నేను చెప్పిన రేట్లు అండి. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ టైల్స్లో కూడా థిక్నెస్లు తేడా ఉంటాయి, ఇంకా సన్నగా ఉంటాయి, అవి మీకు ఇంకా తక్కువ రేటుకి ఇస్తూ ఉంటారు. సో ఇటువంటివి ఎన్ని ఉంటాయి కాబట్టి మీకు తెలియదు. అలాగే తెలిసిన వాళ్ళని ఎవరైనా అడిగి మీరు సలహా తీసుకొని టైల్స్ తీసుకుంటే మీరు మోసపోకుండా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, లేదా అదే షాప్లో మీరు అడిగితే వాళ్ళే చెప్తుంటారండి. సో ఈ తక్కువ రేట్ టైల్స్ అయితే ఈ రేట్ పడతాయి, ఇవైతే ఈ రేట్ పడతాయని వాళ్ళే మీకు మ్యాక్సిమం వాళ్ళు చెప్పే రేట్స్లో తేడా ఉంటాయి. కానీ ఏదైనా వాళ్ళు మీకు అమ్మడమే వాళ్ళ ప్రధాన లక్ష్యం కాబట్టి ఇక అన్ని బ్రాండ్స్ అన్ని రకాలు మీకు వాళ్ళ షాప్లో ఏవేవైతే అవైలబిలిటీ ఉంటాయో అవన్నీ మీకు చూపిస్తారండి. సో దేనికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే మా వర్క్స్ అనకపల్లి వైజాగ్ ఏరియాస్లో అందుబాటులో ఉంటాయండి, కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చాలా ఫాస్ట్గా మీకు చేరుకుంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. జై హింద్, బాయ్ బాయ్.